వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. రాబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష పేర్కొన్నారు. జిల్లాలో పూర్తిస్థాయి ఏర్పాట్లతో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్ జి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ పద్మశ్రీతో కలిసి పంచాయతీరాజ్ శాఖ, పోలీస్, రెవెన్యూ అధికారులతో వచ్చే శాసనసభ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో చేపట్టవలసిన చర్యలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ 576 కేంద్రాలు ఉన్నాయని, 10 నుండి 12 పోలింగ్ కేంద్రాలకు ఒక సెక్టార్ అధికారిని నియమిస్తామన్నారని తెలిపారు. పట్టణాలలో 1500 ఓటర్లు, గ్రామీణ ప్రాంతాలలో 1400 ఓటర్ల కన్నా ఎక్కువ ఓటర్లు ఉంటే కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రపోజల్ పంపిస్తామని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ, నీటిపారుదల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బిఎల్ఓలు, బిఎల్ఏలు ఇంటింటి సర్వేలో ఫారం 6, 7, 8 నమోదు వేగంగా చేయాలన్నారు. జిల్లాలో 18, 19, 20 నుండి 29 వయసు గల ఓటర్ల నమోదు, వికలాంగుల ఓటరు నమోదు వేగవంతం చేయాలన్నారు. ఇతర జిల్లాలోని వివిధ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న డిగ్రీ, ఎల్ఎల్బి, ఐటీఐ ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు వారి వివరాలను సేకరించి కళాశాల యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి ఓటరు నమోదు చేయించాలని ఆదేశించారు. అన్ని విద్యాసంస్థలు కవర్ అయ్యేటట్లు ఏర్పాటు చేయాలన్నారు. మండలాలలో, గ్రామాలలో ప్రత్యేక ఓటరు నమోదుకు కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రాంతాలను ముందుగా గుర్తించడానికి వలరబుల్ మ్యాప్ను సిద్ధం చేసుకోవాలన్నారు. పోలీసులు, తహసీల్దార్లు సమన్వయంతో పోలింగ్ స్టేషన్లను పరిశీలించాలని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించాలని తెలిపారు. డిఆర్ఓ పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లా అధికారులు, పోలీస్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు జిల్లాలో ప్రతి గ్రామాలలో పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని ప్రతి నెల ఒక గ్రామంలో తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు. ప్రజలను చైతన్యం చేయాలని అన్నారు. ప్రజాప్రతినిధులను కలుపుకొని పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నారు. జోగిని, బసవని, బాణామతి, బ్యాండెడ్ లేబర్ వంటి వ్యవస్థను నిర్మూలించడానికి కళాజాతాల ద్వారా ప్రసారం చేయాలని తెలిపారు. సర్పంచులను, ప్రజాప్రతినిధులను కలుపుకొని పౌర హక్కుల దినోత్సవ గ్రామ సభలు ఏర్పాటు చేసి సీఎం సందేశం చదివి వినిపించాలన్నారు. జస్టిస్ పున్నయ్య సిఫారసులను తప్పక పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పోలీస్, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.